गौरव मानकोंडूर शासन सभ्यु रसमय बालकृष्ण गारु गन्नेरवरम पर्यटन सदर्भंग पत्रिकेल समावेशं स्थानिक पत्रिकेल पट्ल व्यवहरिंचिन तीरुनु तेलंगाणा राष्ट्र वर्किंग जर्नलिस्ट संघं तीव्रंगा खंडिस्ता उंदि। ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర దాడుల నివారణ కమిటీ కన్వీనర్ ఐల్ రమేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నేను, కార్యదర్శి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీందర్ గన్నేర్వరం వచ్చి ఇక్కడ పాత్రికేయ మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు అన్నట్టు మేము పిడికెడంత మందిమే. ఈ పిడికెడ మంది మీ కోసం పని చేస్తేనే మీరు మోకానికి రంగేసుకున్న కాలం నుంచి రాజకీయాల్లోకి రాగలిగినవన్న మాటను మీరు విస్మరించొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. అనుకూలంగా వార్తలు వస్తే ఒక తీరుగా, అననుకూలంగా వార్తలు వస్తే ఒక తీరుగా వ్యవహరించే శైలి సరికాదని మేము శాసనసభ్యులకు సూచిస్తా ఉన్నాం. గతంలో కూడా ఆయన ఈ నియోజకవర్గ జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు ఆయన మర్చిపోవద్దు. దాని పట్ల తీవ్ర నిరసనలు కూడా గతంలో వ్యక్తమైనాయి. అయినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా పాత్రికేయుల మీద టీఆర్ఎస్ కార్యకర్తలను ఎగదోసే విధంగా, దాడులకు పురికొల్పే విధంగా శాసనసభ్యుని హోదాలో, కేబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరైన విధం కాదు. ఇవాళ ఆయన వ్యాఖ్యలతో గన్నేరవరం పాత్రికేయులు అభద్రతా భావంలో ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎప్పుడు ఎలాంటి హాని జరుగుతుందో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉండి జర్నలిస్టులపైకి కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడిన శాసనసభ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు రాత్రి గన్నేరవరం పోలీస్ స్టేషన్లో మేము జిల్లా యూనియన్ గన్నేరవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పిటిషన్ సమర్పించడం జరిగింది. దీనిపై జిల్లా కేంద్రంలో రేపు ఒక సమావేశం ఏర్పాటు చేసుకు కరీంనగర్ జిల్లా గన్నేరవరం జర్నలిస్టులను బెదిరించిన మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలను జీర్ణించుకోలేక పాత్రికేయులను ఒక రోడ్డు మీద పట్టుకొని మీరు పిడికెడో చిటికెడో ఉంటారు, మేము చాలామంది లక్షల్లో ఉంటాము అని చెప్పి పరోక్షంగా మీ అంతు చూస్తామని బెదిరించి, అంటే టీఆర్ఎస్ కార్యకర్తలను తన అనుచరులను రెచ్చగొట్టే విధంగా బహిరంగంగా పాత్రికేయులు బెదిరించిన రసమయ్య బాలకృష్ణపై చర్య తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ శాఖను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్తున్నా, ఇలాంటి శాసనసభ్యులు ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్టులు, ఇవాళ తెలంగాణ రావడానికి ఉపయోగపడిన జర్నలిస్టుల బాధపెట్టిన వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు తెలుసు, సీఎం గారు మీకు తెలుసు, ఇవాళ మొత్తము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా తెలంగాణ రావడానికి మేము ఎంత ఉద్యమాలు చేసినామో జర్నలిస్టులు, మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, అప్పుడున్న తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎంత ఉద్యమం చేసింది, ఈ రావడానికి ఎంత పాత్ర వహించినా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చినాక మా బతుకులు బాగుపడతాయని సంబరపడ్డ జర్నలిస్టులకు ఇలాంటి ఎమ్మెల్యేలు బెదిరించి ఇలా మమ్మల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళు పని చేయకుండా చేస్తున్న వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులపై మీరు చర్య తీసుకోకపోతే, ఒక శాసనసభ్యునిపై మీరు చర్య తీసుకోకపోతే ఇది రాష్ట్రం అంతా కూడా ఒక నెగటివ్ ఫీలింగ్ జర్నలిస్టులు వచ్చే అవకాశం ఉంది. కనుక జర్నలిస్టులను బెదిరించిన రసమయ్య బాలకృష్ణ గారిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు మా గన్నేరవరం ప్రెస్ క్లబ్ సభ్యులు, మా జిల్లా కరీంనగర్ జిల్లా శాఖ
तरफ अब मन गण्यवर पोली स्टेशन अत फिर्याद दीन पैर चर्यते मैं रेप जिला व्याप्त आंदोलन चेयर सिद्ध अन्नी मंडला अन्नी केन्द्र आंदोलन अपड़कूर चर्यतीसकोले राष्ट्र व्याप्त उद्यम चाहिए इधी మమ్మల్ని బెదిరించి అంటే మేము తక్కువ మంది ఉన్నామని చూసి మీ ఎక్కడ కూడా మండలాల మేలక వందల మంది వేల మంది లక్షల మంది జర్నలిస్టులు ఎక్కడ ఉండరు ఎక్కడ ఉన్నా ఏ మండలంలో 10 మంది 20 మంది ఉంటారు రసమయ బాలకృష్ణ గారు మీకు చెప్తున్నాం గతంలో కూడా మీరు అసభ్యంగా మాట్లాడిన బెదిరించినట్టు మాట్లాడినలు ఇవాల మీరు ఒక్కసారి గమనించాలి మీరు కాలుకు గజ్జ కట్టి ఎగిరినప్పటి నుంచి రసమయ బాలకృష్ణ అంటే ఎవరో అనేది తెలిసింది జనానికి అంటే అది జర్నలిస్టుల వల్ల గుర్తుపెట్టుకోవాలి ఇవాల మీరు ఎమ్మెల్యే అయినంటే జర్నలిస్టుల పాత్ర కూడా ఎంత ఉందో మీరు ఆలోచించుకోవాలి ఇవన్నీ మర్చిపోయి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మళ్ళీ ఏమన్నంటే మేము దళిత ఎమ్మెల్యేలపై దాడి జరుగుతుంది దళిత ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారు మీరు అదొకటి అడ్డు పెట్టుకోవద్దని చెప్తా ఉన్నాం మీకు ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్యమం కాకముందే మీరు మా గన్నేరవరం జర్నలిస్టుకు ఎక్కడైతే మా జర్నలిస్టును బెదిరించిల్లో అక్కడనే బైరంగ క్షమాపణ రేపటికల్లా చెప్తే మేము దీన్ని ఆలోచిస్తాం లేకపోతే మాత్రం రేపు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన తప్పది ఇది ఎక్కడికో మీ ముఖ్యమంత్రి స్థాయి కూడా తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రేపు మేము రేపు ఒక్కరోజు కరీంనగర్లో ఆందోళన రేపు స్టార్ట్ చేస్తాం తర్వాత అది చేస్తాం మేము ఒక్కరోజే శాసిస్తున్నాం రేపటి వల్లక మీరు అదే గన్నేరవరంలో జర్నలిస్టులను బెదిరించిల్లో మీరు అక్కడనే క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం మేము క్షమాపణ చెప్తేనే వదిలిపెడతాం లేకపోతే మాత్రం ఇది ఆందోళన చేస్తాం అంత జర్నలిస్టులు మేము తక్కువ మందిమే కావచ్చు కానీ మేము తక్కువ మందిని మీరు చిన్నగా అంచనంత మంచిది కాదు మాకు ఒక వ్యవస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఒక సంఘం ఉంది ఇండియా లెవెల్లో ఇండియన్ జర్నలిస్ట్ అనే ఒక సంఘం ఉంది భారతదేశం మొత్తం మీద మాకు సంఘం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది జిల్లా కమిటీ ఉంది మీరు వెంటనే బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం ఇది తప్పదు